మీరు డాక్టర్ల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా హాయిగా ఉండొచ్చు. ఈ టూత్పేస్ట్ వింగ్ ఇలా ఇలా వాడండి అంటే మీ దంతాలు లూజ్ అవ్వడం మొదలు పెడతాయి. సో ఆ పైన ఉన్న మనం చూర్ణంతో మర్దనం చేయటం వల్ల రక్త ప్రసారం హాయిగా జరిగి గట్టిగా తయారవుతుంది. అర్థమవుతుందా? అదొక విషయము. తర్వాత నూనెలు మనం ఇంత ప్రమాణంలో ఎలా వాడగలుగుతున్నాము? ఈ ప్లాస్టిక్ నూనె వచ్చిన తర్వాత ఇదంతా డీజిల్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ మినరల్ ఆయిల్ అంట, ఏమంటారు, ఈ తేట నూనె. ఆ తేట నూనెకి కొన్ని కెమికల్స్ కలిపేసి ఇది చెనిక్కాయ నూనె, ఇది ఆలివ్ ఆయిల్, ఇది రైస్ బ్రాన్ ఆయిల్ అని అందరికీ ప్యాకెట్లలో ఇస్తున్నారు. మీరే ఆలోచించండి, ఒక్క కేజీ వేరుశనగ నూనె రావాలంటే కనీసం 3 కేజీ వేరుశనగలు గానుగలో వేసి ఒత్తితేనే నిజమైన నూనె వచ్చేది. అంటే 1 కేజీ వేరుశనగలు కనీసం అంటే 60 రూపాయలు 80 రూపాయలు ఉన్నాయి. అంటే 2.5 కేజీలు అయినా కానీ 200 రూపాయలు అవుతాయి. అంటే 200 రూపాయలు మినిమము వేరుశనగ నూనె అవనే అవుతుంది. కానీ మనకి ఈ ప్లాస్టిక్ నూనెలో ఎంతకి ఇస్తున్నా? 180 రూపాయలకి ఇచ్చేస్తున్నా. అంటే ఎక్కడి నుంచి వస్తుంది నూనె? నిజంగా అది వేరుశనగ నూనె కాదు. ఈ తేట నూనె మినరల్ ఆయిల్ అంట, దానికి కెమికల్స్ని యాడ్ చేసి మనకు ఆలివ్ ఆయిల్ అని ఇస్తున్నారు, వేరుశనగ నూనె అని ఇస్తున్నారు, కొబ్బరి నూనె అని ఇస్తున్నారు. అంటే ఈ ప్లాస్టిక్ సంచిల్లో వచ్చే ఈ నూనె అంతా నిజమైన నూనె కాదు. మీకు నిజంగా నూనె కావాలంటే, నిజంగా బజ్జీ బొండాలు తినాలంటే వెళ్ళండి, ఒక 20 కేజీలు కొబ్బరి, ఎండు కొబ్బరి తీసుకెళ్ళి గానుగకెళ్ళి ఆ గానుగలో తిరిపితే మీకు 8 లీటర్ల నూనె వస్తుంది. ఆ నూనెలో వేయించుకొని బజ్జీ బొండాలు తినండి వారానికి 1 రోజు 2 రోజులు. ప్రతిరోజు తింటే అది మంచిది కాదు. అలాగే వేరుశనగ నూనె చాలా మంచిది. మీకు చెప్పాను కదా, ఆ వేరుశనగ పైన ఉన్న పొట్టులో, గులాబీ రంగు పొట్టులో రెస్వెరట్రాల్ అనే ఒక కెమికల్ ఉంది. అది యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఏజింగ్. అంత అద్భుతమైన పదార్థం. ఈ రెడ్ వైన్లో అదే పదార్థం ఉండేది. రెడ్ వైన్లో 1 గ్రాము 100 ml ఉంటే 100 గ్రాముల్లో 8 mg ఉంది ఇందులో. అంటే వేరుశనగ పప్పు తినండి అని డాక్టర్లు చెప్పరు, రెడ్ వైన్ తాగండి అని చెప్పి ఆ కంపెనీ వాళ్ళు మీకు చేస్తారు. అంటే ఇదే మోసం. అంటే మనకు చవగ్గా మన దేశంలో దొరికే పదార్థాల్లోనూ అద్భుతమైన ఆరోగ్య స్థితి కలుగజేసే పదార్థాలు ఉన్నాయని ఈ సైంటిస్టులు, ఈ డాక్టర్లు చెప్పటం లేదు. అన్నీ కంపెనీలు, బహురాష్ట్రీయ కంపెనీలు ఏదైతే అమ్ముతుందో అదే మంచిది అని చెప్పడం మొదలు పెడతారు. ఇది మోసం, జరుగుతున్న మోసం ఇది. అర్థమవుతుందా? సో నూనె, మీరు నిజంగా నూనె కావాలి అంటే, మీ పార్కిన్సన్స్ బాగా కావాలంటే ఈ పారాచూట్ కోకోనట్ ఆయిల్ తెచ్చి తాగితే బాగా కాదు. ఎండు కొబ్బరి తీసుకెళ్ళి గానుగలో రుబ్బి వచ్చిన నూనెను మీరు రోజుకు 1 చెంచా తాగితే 60 రోజుల నుంచి 80 రోజుల్లో మీకు ఈ పార్కిన్సన్స్, ఆల్జైమర్స్ తక్కువ ముఖం పడుతుంది. అంటే నిజమైన నూనె, సహజమైన నూనెను మీరు అప్పుడప్పుడు వాడండి. చిన్నపిల్లలు ఇవి పర్వాలేదు, ఎక్కువగా తిన్నా ఏమీ కాదు. వాళ్ళు పెరిగే వయసు, కొవ్వు అంశం కావాలి, మెదడు పెరగాలి, కాలేయం పెరగాలి, అవన్నిటికీ కొవ్వు అంశం కావాలి. సో పిల్లలు నువ్వులు ఉండలు, వేరుశనగ ఉండలు, కొబ్బరి నూనె ఇవన్నీ వాడేదానికి ఏమి ఇబ్బంది లేదు. పెద్దవాళ్ళు అవుతూ అవుతూ దాన్ని తగ్గించడం మొదలుపెట్టారు. అంతే విషయం. చక్కెర పర్యాయం ఏమిటి అంటున్నాడు. చక్కెర తినొద్దు బాబు అంటే నాకు కానే కావాలి అంటున్నాడు. దానికి పర్యాయం, పూర్వం తాటి చెట్ల నుంచి బెల్లం చేసేవారు, తాటి బెల్లం. తర్వాత ఇంకొక చెట్టు ఏమంటన్నారు దాన్ని, చెప్పు, చిన్నవి, ఈత చెట్టు. కరెక్ట్, ఈత చెట్టు. ఈత చెట్టు, ఈత బెల్లము అన్ని బెల్లాలకి శ్రేష్టం. అంటే ఈత చెట్టు పువ్వులు కాస్తున్నప్పుడు కొద్దిగా చాకుతో కట్ చేస్తే పాలు వస్తాయి. ఆ పాలని సూర్యోదయానికి ముందు కాగబెడితే బెల్లం రెడీ అవుతుంది. సో ఈత బెల్లము, తాటి బెల్లము అన్నిటికంటే శ్రేష్టం. మీరు తీపి తినే తినాలి అనుకుంటే
అందులో గ్లూకోజ్ కంటే ఫ్రక్టోజ్ అంశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ బెల్లం తిన్నప్పుడు అన్ని సూక్ష్మ పోషకాంశాలతో పాటు మీకు గ్లూకోజ్ వెంటనే రక్తంలోకి రాదు, ఫ్రక్టోజ్ వస్తుంది. ఫ్రక్టోజ్ మళ్ళా గ్లూకోజ్ కావడానికి 28 స్టెప్పులు కావాలి, అంటే లేట్ అవుతుంది. సో తాటి బెల్లము ఈత బెల్లము తింటే పర్వాలేదు, చెరుకు బెల్లం వద్దండి. చెరుకు బెల్లంలో గ్లూకోజ్ అంశం ఎక్కువ ఉంటుంది, అంటే చెరుకు బెల్లము చక్కెర కంటే మంచిది, బట్ దాని స్థలం అంతే. చక్కెర కంటే మంచిదని చెరుకు బెల్లం ఎక్కువగా తినకండి, మళ్ళా మీకు మధుమేహ రోగం రానే వస్తుంది. అంతేకాకుండా ఇప్పటి పరిస్థితుల్లో బెల్లం తయారు చేసేదానికి చాలా కెమికల్స్ను వాడుతున్నారు, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. సో చెరుకు బెల్లము కంటే ఈత బెల్లము తాటి బెల్లము 1000 రెట్లు మేలు. ఏ పాటు తప్పినా సాపాటు తప్పదన్నట్లు మనం ఇవాళ వారి ద్వారా అనేకమైన ఆహార పదార్థాల్లో నుంచి ఫిల్టర్ చేసి చేసి చివరికి మనకి ఆ 5 మాత్రం బాగా వాడితే మనకి దాంట్లో చూడండి తక్కువ ఖర్చులు అవుతుంది, రైతుల్ని పోషించినట్లు అవుతుంది, ఆ విధంగా ఆరోగ్యాన్ని కూడా మనం పెంపొందించుకున్న వాళ్ళం అవుతాం అనే ఒక కంక్లూజన్ ఆయన తీసుకొచ్చారు. అయితే ప్రాక్టికల్గా కర్ణాటక రాష్ట్రం అంతా కూడా ఆయన అమలు చేస్తూ ఇది చెప్తూ ఉన్నారు. అది ఆయన అనుభవపూర్వకంగా అనేక వేల మంది మీద ప్రయోగం చేసి తాను కూడా ఆ రిజల్ట్స్ని పొంది చెప్పిన అనుభవం ఇది. అలాగే మనం అందరం కూడా తినటానికి మాత్రం బాగా ఇష్టపడతాం, అది కూడా ఫ్రీగా పెడితే కోటీశ్వరుడైనా సరే లైన్లో నిలబడి మరీ తింటారు. అది మాకు ఈ విజయవాడలో వచ్చిన అనుభవం. ఎందుకంటే ఈ ఆహార పదార్థాలు తినిపించడం ఎట్లా అన్నదానికి 2006 నుంచి మాకు వచ్చిన ప్రయోగం ఏంటంటే, మొదటిసారి 30 ఉన్నారు, మేము మీటింగ్ పెడితే 4 మాత్రం వచ్చేవాళ్ళు, ఎందుకంటే ఏమి పెట్టట్లేదు కాబట్టి. కాబట్టి తిండి పెడితే వస్తారు అని అనుకుని ఆ ఉప్పు నూనె కారాలు లేని భోజనం పెడితే ఆ 4 కూడా మానేశారు. కాబట్టి ఎలా చేయాలి అని అనుకుని ఫ్రీ అని చెప్పేశాం. అంటే ఆ రోజు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఏ టోకెను తీసుకోకుండా డబ్బులు తీసుకోకుండా ఫ్రీగా పెడతాం అని చెప్పేసరికి ఆ 4 కాదు కదా, ఆదివారం నాడు 600 వరకు అలా తిన్నారన్నమాట. అలా తినటం అలవాటయ్యి తర్వాత ప్రతి వారము కూడా మాకు 30 తినేవాళ్ళల్లా 40-50 అట్లా ఒకే రోజుని 200 భోంచేసిన రోజు, ఆ రోజు వాళ్ళందరినీ చూసి తినేవాళ్ళని చూసి ప్రక్క రూమ్లోకి వెళ్ళి 10 ఏకధాటిగా కార్చుకుని మరీ యువతలకి కళ్ళు కడుక్కుని వచ్చాం. అలా ఆ విధంగా ఏదైనా సరే మనం మంచి అనేది పంచాలి. దాన్ని వ్యాపార దృష్టితో కనుక మనం చూస్తే మాత్రం అది వ్యాప్తి చెందదు. కాబట్టి మనకు చూడండి, కనకదుర్గమ్మ వారికి భోజనాలు పెడతాం, తిరుపతిలో భోజనాలు పెడతారు, 1000 తింటారు, ఎందుకంటే ఫ్రీగా పెడుతున్నారు కాబట్టి. అలాగే ఈ 5 మన విజయవాడలో ఎక్కడైనా ఏ ప్రదేశంలో అయినా ఫ్రీగా పెడదాము అనే సంస్థ కానీ అది కాలనీ కానీ ఎక్కడన్నా కనుక ఉండేటట్లయితే, అది కనుక కాస్త మాకొక్క రింగ్ ఇచ్చి చెప్తే అక్కడికి వచ్చి అవన్నీ తయారు చేయించి చక్కగా చేసి తినిపించే బాధ్యత మాత్రం ప్రస్తుతానికి తీసుకోగలం. అలా తీసుకుంటున్న వాటిలో
ప్రస్తుతానికి జరు అనే సంస్థ ఒకటి ఉంది. అది బందర్ లాకుల దగ్గర పెద్ద ఖాళీ స్థలం కూడా ఉంది. వెనకటి రోజుల్లో స్వాతంత్ర్య సమరయోధుల భవనం. ఇవాళ స్వాతంత్ర్య సమరయోధులు అక్కడ ఎవరూ లేరు, కానీ సీనియర్ సిటిజన్స్ అనబడే యోధులు మాత్రం ఉన్నారు. వాళ్ళకి ప్రతి నెల 20వ తారీఖు వాళ్ళు ఇలాంటివి తింటూ ఉన్నారు. వాళ్ళు తీసుకున్న ప్రతిజ్ఞ ఏంటంటే కాఫీ టీ ఇక ఇలాంటి మసాలాలు కానీ ఇలాంటివి ఏవీ తినొద్దు, సాత్విక ఆహారం మాత్రమే తిందాం అని అనుకుంటూ పోలీస్ ఆఫీసర్లు వస్తున్నారు, లాయర్లు వస్తున్నారు, తర్వాత సీనియర్ సిటిజన్స్ అనేవాళ్ళు వస్తున్నారు. ఆ విధంగా ఒకటి అక్కడ జరుగుతోంది. అలాగే ఇలాంటివి మన విజయవాడలో పేటకొకటన్న రావాలి అనేది ఒక మంచి ఆకాంక్ష, ఆలోచన. ఇలాంటి వాటినన్నిటినీ కూడా మనకి చాలా సింపుల్గా, ఎందుకంటే అనేక పదార్థాలు చెయ్యాలి అనే ఆలోచనే లేకుండా సింపుల్గా మనకి చెప్పిన మన ఖాదర్ గారికి వారు, ఎందుకంటే ఏది ఇచ్చినా వద్దు వద్దు అంటారు, మనకి నేతి నేతి అని ఎట్లా అంటామో ఆయన వద్దు వద్దు అంటారు, కానీ ఇస్తూనే ఉంటారు, ఆయనే ఇస్తూ ఉంటారు. కానీ మనందరం కూడా కాస్త కనులారా ఆనందించాలని, మనకిక్కడ బాబు రాజేంద్ర ప్రసాదులు ఇద్దరు ఉన్నారు, మన ప్రథమ రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ పేరు మీద ఇద్దరు ఉన్నారు ఇక్కడ. ఆ ఇద్దరు కూడా ఇక్కడ వేదిక వద్దకు వచ్చి వారికి చిరు సత్కారంలాగా చేసి మనల్ని అందరినీ కూడా ఆనందింపచేయవలసిందిగా, ఆ ఏది చెయ్యాలో అనేది మనకి ఇదంతా కూడా ఏర్పాటు చేసిన శివకుమార్ నాగసరిత వాళ్ళిద్దరిని వచ్చి అదేంటో అందిస్తే ఆ అందించిన దాన్ని బాబు రాజేంద్ర ప్రసాద్ గారులు ఇద్దరూ కూడా వారికి చిరు అలంకారం చేసి మనందరినీ కూడా చిరు ఆనందాన్ని చిరు దరహాసాన్ని పంచేటట్లు చేస్తారని ఆశిస్తున్నాను. రాజేంద్ర ప్రసాద్ గారులు ఇద్దరు కూడా వారిద్దరు యోగాసనాలు, ఒక ఆయన యోగాసనాలు బ్రహ్మాండంగా వేస్తారు, ఇంకొక ఆయన అందరికీ సోషల్ సర్వీస్ ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఈ ఇద్దరు ఇట్లాంటి పెద్దలు మనకి చాలామంది ఉన్నారు. ప్రస్తుతానికి ఈ ఇద్దరు రేపు మిత్రులరా, రేపు గుంటూరులో కొత్తపేటలో అన్నే కళ్యాణ మండపంలో ఖాదర్ గారు స్పీచ్ ఉంది. మీ మిత్రులు బంధువులు శ్రేయోభిలాషులు ఎవరైనా ఉంటే గుంటూరు ఆ సరిపడ ప్రాంతాల్లో ఉన్న గ్రామాల్లో ఉన్న వాళ్ళు కానీ టౌన్లో ఉన్న వాళ్ళని వాళ్ళకందరికీ ఫోన్ ద్వారా మెసేజ్ ఇచ్చి వాళ్ళు కూడా ఈ విధమైన నాలెడ్జ్ని గెయిన్ చేస్తారని మేము ఆశిస్తున్నాం. తప్పనిసరిగా మీరు ఇచ్చేయండి సార్. ఇంకా యాక్చువల్గా ఒక్కొక్క సిరిగుప్పలో 5,000 మంది, బళ్ళార్లో 2,000 మంది, మాండ్యాలో 3,000 మంది, ఈ విధంగా వందలు వేల సంఖ్యలో మాత్రమే మీటింగ్స్ ఉంటాయి. ఎందుకంటే కన్నడంలో ఉన్న యూట్యూబ్స్లో ఉన్న విషయాల్ని నేను చూస్తుంటాను. చాలా ప్రాంతాల్లో సారు వెళ్ళి ఆయన స్పీచ్ని ఇస్తున్నారు, కాకపోతే మన దగ్గర అవేర్నెస్ ఇంకా తక్కువ ఉన్నది. మనం ఎందుకంటే డ్యూ టు మనకి నార్త్లో గోధుమలు సౌత్లో ప్యాడీ ఉండటం వల్ల ఈ ఆహార అలవాటుకి అలవాటు పడిపోయాము అనాదిగా. సో ఇప్పుడు నిదానంగా వస్తున్నాము, మనం దానికి స్విచ్ ఓవర్ అవ్వడానికి మనం అందరం ప్రయత్నిస్తాము. కాబట్టి మీ ఫ్రెండ్స్కి చుట్టాలకి అందరికీ కూడా రేపు గుంటూరు మీటింగ్ విషయం 10:00 కొత్తపేటలో ఉన్న అన్నే కళ్యాణ మండపం. చాలామంది అనుకుంటున్నారు మనం అనాదిగా బియ్యం తింటూ వస్తున్నామని. మానవ కులం ఈ బియ్యం తినడం మొదలుపెట్టి 186 సంవత్సరాలే అయింది. అంతకుముందు ఉండేవి ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి పండగలకు పబ్బాలకు ఈ వరి బియ్యం తినేవాళ్ళు అంతే. నిజమైన ముఖ్య ఆహారం ఈ సిరిధాన్యాలే ఉండేటివి. అంతా మానవ కులం అంతా మన జీసస్ క్రైస్ట్ తినింది
అండుకూరలు రొట్టెలే. మహమ్మద్ పైగంబరు తాగింది ఊదుర్ల గంజి. శివాజీ ఛత్రపతి తినింది ఆర్కల ముద్దలు. అంటే ఇలా చెప్తూ వెళ్తే అంతెందుకు? దుష్యంతుడు శకుంతలని కన్వమహర్షి ధార చేసింది కొర్రబియ్యం. ఇలా మన పురాణాల్లోనూ చరిత్రలోనూ ఉల్లేఖనాలు చాలా ఉన్నాయి. ఈ బియ్యం వచ్చింది 186 సంవత్సరాలే. ఈ నీళ్లు కట్టి మొత్తలు పెట్టిన ఈ కృషి పద్ధతిలో ఎక్కువ బియ్యం తయారు చేసి అందరూ ప్రపంచంలో అన్నం అంటే బియ్యము, రొట్టె అంటే గోధుమలు అని తల మీద కూర్చోబెట్టుకున్నాం. అంతేకాని నిజంగా ఇవి అరుదైన ధాన్యాలు, ప్రకృతిలో అరుదైన ధాన్యాలు. నీళ్ళు ఎక్కువ ఉన్న చోట మాత్రమే పెరిగేవి. ఈ ఆనకట్టలు కట్టి నీళ్ళు ఎక్కువ ప్రోగు చేసి మనం దీన్ని పెంచటం వల్ల అది ఎక్కువ ఉందని అనిపిస్తుంది మీకు. నిజంగా ప్రకృతిలో సహజంగా పెరిగేది ఈ ధాన్యాలే. సో ఈ బియ్యము అనాదిగా ఏమి రాలేదు. 186 సంవత్సరాలు అయితే 1108 సంవత్సరాల నుంచి తింటున్న ధాన్యాలు ఇవి. అది అర్థం చేసుకోండి.